अघोरी नागसाधु वलिया श्रीनिवास रात्रि की रात्रे अघोर गुरु विश्वनाथ शास्त्री अघोर सैन्य तो वी एलिपय सैनिया चूसी अंदर भयपड़ इंट्लो दाकुन ग्रामस्थलु मिगता वालू इक वाल चूसी पोलीस भयपड़ पारिपोयारु रात्रि की रात्रि अक्कड़ लेकुंडा राष्ट्र में सिद्धिपेट मंडल में अघोरी साधु वलिया श्रीनिवास रात्रि की रात्रे अतनि गुरु विश्वनाथ शास्त्री मरियु अघोरी सैन्य वी एल आ ऊर्जो अपूर्वकम कलकलम रेपिंदि ग्रामस्थलु अघोरी सैन्यान्नि चूसी भयंतो तम इल्लल्लो दाक्कुंडगा आ घर्षण वातावरणंलो पोलीसुलु कूडा तम भद्रता कोसम वेनक्कि तग्गडं अक्कडि नुंचि पारिपोवडं संचलनंगा मारिंदि। अघोरी गुरु विश्वनाथ शास्त्री गुरिंचि ग्राम प्रजलकु कोंत परिचयं अंटे कोंत परिचयं उंदि। शास्त्री श्रीनिवासुनु रक्षिंचेंदुकु रात्रि वेळ वच्चिनप्पुडु तन अघोरी शिष्युल सैन्यंतो रंगंलोकि दिगडं स्थानिकुलकु విస్మయకరంగా అనిపించింది। ఈ సైన్యం తన సాంప్రదాయ ఆచరణతో భయంకర రూపంతో ఊరిలోకి ప్రవేశించడం ఊహించని సంఘటనగా మారింది। రాత్రి నిశ్శబ్దంతో అఘోరి సైన్యం ఊర్లో ప్రవేశించినప్పుడు వీరి రూపం వేగం పూజా విధానంలో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురిచేశాయి। గ్రామం నుండి ప్రజలు వీరి వేషభూషణలు శత్రుత్వ భావనతో చేసిన శబ్దాలు చూసి భయంతో తృప్తి లేకుండా ఇళ్లలో దాక్కున్నారు। ఇక గ్రామస్తుల భయోందోళన విషయానికి వస్తే అఘోరులు కాళ్ళకు పొడవైన గజ్జలు భయంకరమైన ముఖాలు ప్రత్యేకమైన పూజా వస్త్రాలతో కనబడడం స్థానికులను పూర్తిగా భయోందోళనకు గురిచేసింది। వీరి విధానాలు మామూలుగా ఉండకపోవడంతో ప్రజలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు। ఇక భక్తుల ఆశలు మరియు విశ్వాసం విషయానికి వస్తే గ్రామంలోని కొందరు భక్తులు శ్రీనివాసుని విడిపించడానికి ఈ అఘోరి సైన్యాన్ని ఒక శక్తి స్వరూపంగా భావించారు। వీరి శక్తి సంప్రాప్తికి సంబంధించిన భయానకమైన గాథలను వారు చాలా కాలంగా వింటూ ఉండడంతో వీరిని అడ్డుకోవడానికి ఎవరికి ధైర్యం లేకపోయింది। అఘోరి సైన్యం ఊర్లోకి ప్రవేశించినప్పుడు ఇప్పటికే శ్రీనివాసును నిర్బంధించేందుకు తాము శక్తి మేర ప్రయత్నం చేస్తున్న పోలీసులకు కూడా సమస్యలు ఎదురయ్యాయి। అఘోరి సాధుల రూపం వారిచే పనులు చూపించడం కొన్ని సందర్భాల్లో కూడా పోలీసులకే వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది। పోలీసులపై ఒత్తిడి విషయానికి వస్తే అఘోరి సాధువులను అడ్డుకోవడం సాధారణం కాదు। వీరి పద్ధతులు శబ్దాలు చూసిన పోలీసులు తమ భద్రత కోసం వెనక్కి తగ్గారు। ఎటువంటి పరిస్థితులకు తలవంచని అఘోరుల ప్రభావం విషయానికి వస్తే అఘోరులు చేసే విధానాలు శబ్దాలు గ్రామంలో కొత్త భయం పుట్టేవి। వీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా తమ సాధనలో నిమగ్నమై ఉండే అలవాటు ఉన్న వారిని తెలుసుకోవడం పోలీసులకు మరింత భయానకరమైంది। అయితే అఘోరి శక్తులు మరియు వారి భయానక ప్రవర్తన విషయానికి వస్తే విశ్వనాథ శాస్త్రి శిష్యుడు రక్షణ కోసం తన శక్తులతో పాటు తన శిష్యులను కాపాడడానికి తెలంగాణలోకి వచ్చినప్పుడు వీరి శక్తి సాధనతో గ్రామస్తులకు కొత్త అనుభవాన్ని ఇచ్చారు। ఇక శక్తి సాధన విధానాల విషయానికి వస్తే అఘోరులు సాధారణ పద్ధతులు పాటించకుండా శ్మశానంలో సాధన ప్రేతాత్మలతో సంభాషణ వంటి పనులు చేసే ఆచారాలు కూడా పాటిస్తారు। భవిష్యత్తుపై భయోందోళన విషయానికి వస్తే అఘోరి సాధువులు తమ శక్తిని మరింత పెంచుకొని గ్రామస్తులకు మరింత భయాన్ని కలిగించే అవకాశం ఉందనే భయం ప్రజలను అంచితిలోకి నెట్టింది। అయితే సంఘటన అనంతర పరిణామాలు గ్రామస్తుల భయం ఇంకా తొలగకముందే ఈ ఘటన ఊర్లో సుదీర్ఘ సంచలనంగా మారిందని చెప్పాలి। ఇక మొత్తానికి రాత్రికి రాత్రి అఘోరి నాగసాధువు అలియా శ్రీనివాస్ ఆయన కేదార్నాథ్ నుంచి ఆయన గుంపు బయలుదేరి ఆయన ఊరికి రావడం ఆ సైన్యం వచ్చి అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ని తీసుకెళ్లడం ఇప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి। అయితే నిన్న మొన్నటి వరకు అఘోరిని నాగసాధు శ్రీనివాస్ని కలవనివ్వకుండా పోలీసు బృందాలు అడ్డుపడ్డాయి। కనీసం కూడా అక్కడ ఆయనను మాట్లాడించే ప్రయత్నం కూడా ఎవరితో చేయలేకపోయారు। అటువంటిది ఇక అఘోరి సైన్యం రావడంతో వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వారిని చూసి వెంటనే భయభ్రాంతులకు భయపడి వెళ్ళి ఇంట్లో దాక్కున్నారు। ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ బృందాలు కూడా ఆ సైన్యాన్ని చూస్తే వాళ్లకు ఉచ్చపడిపోయింది। వెంటనే వాళ్ళు కూడా వెనక్కి తగ్గి అక్కడి నుంచి పారిపోయారు। ఇక ఎవరు కూడా లేని సందర్భంలోనే అక్కడ కనీసం వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది। అటువంటి దృశ్యాలు రాత్రికి రాత్రి కనిపించాయి। ఇక వెంటనే అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ని ఆ సైన్యం అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది। లోక కళ్యాణం కోసం కేదార్నాథ్ నుంచి వచ్చిన శ్రీనివాస్ అఘోరి మరి ఆ లోక కళ్యాణ్ణి ఆపడం కోసమే వీళ్ళు ప్రయత్నించారని తేలడంతో వెంటనే అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు। ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో పెద్దగా వైరల్ అవుతుంది।